నా పేరు ప్రదీప్. నాకు 6 ఏళ్ళప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడే ఇంకో దాంతో సెటిల్ అయిపోయాడు. మన జీవితంలో కొన్ని క్షణాలు తిరిగి వెనక్కి వెళ్తే బాగుండు అనిపించే సందర్భాలు. ఒకటి ఆనందం వచ్చినప్పుడు, లేదా తప్పు చేసినప్పుడు. నా నుదుటి మీద చెమట, నా కంటి నిండా కన్నీరు, నా మెదడు మాట వినని నా గుండె పరుగును చూసి చెప్పొచ్చు నేను చేసింది తప్పే అని. జీవితంలో ఆశ మనం తాగే నీరు లాంటిది. అది మనం కోరుకున్నంత దొరుకుతుంది. మనం శ్రమపడి ఆశిస్తే మేఘాల నుంచి కోరిక నెరవేరుతుంది. అదే శ్రమ పెట్టి ఆశిస్తే చేతికి అందినట్టే అంది భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఆశ ఎప్పుడు నిరాశ పడుతుంది, నిరాశ ఎప్పుడు ఆశను కల్పిస్తుంది. నిద్ర, ఆకలి, సుఖం, ఈ మూడింటి కోసం మనిషి తప్పిస్తాడు. ఆ మూడింటిలోనే మనిషి మరణిస్తాడు. జీవితం అనేది గుండ్రంగా తిరిగే భూమి లాంటిది. ఒకసారి వెలుగు, మరోసారి చీకటి. కరెక్ట్గా 3 గంటల క్రితం ఓకే, నేను ఫ్రెండ్స్తో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. వామ్మో వామ్మో, ఏందిరా ఈ సిటీ, మా ఒంగోల్లో సగం ఉంటుంది అనుకున్నా. ఏంది బంగ్లాలు, ఏంది కార్లు, నువ్వేమన్నా అనుభవా? నాకు ఈడే ఉండిపోవాలనిపిస్తుంది. వీడి పేరు సూరి, వీడు ఉండేది ఒంగోలు. ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చాడు. ఇదేం చూసారా భయ్, ఇక్కడ గల్లీ గల్లీ అద్భుతం. వీడి పేరు సంపత్, కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్. అరే ఇదంతా కాదు, ఇప్పుడు దాగి సల్లగా వండుకో, రేపొద్దుగాల గల్లీ గల్లీ తిప్పి చూపిస్తా. వీడి పేరు అవినాష్, వీడు ఉండేది చార్మినార్, నాకు చెడ్డీ దోస్త్. మేమందరం కలిసి 5th క్లాస్ వరకు ఒంగోలులోనే చదివాం. ఊరు 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 ఊరు, ఏందిరా చక్కెర అలా వీలుస్తున్నావు? డైరెక్ట్గా నోటు కేసుకొని బుక్ వచ్చు కదా. ఇది చక్కెర కాదురా, కొకేన్. అంటే నువ్వు 10 పెగ్గులు తాగినా ఇది ఒక్క సిప్పు గుంజిన ఒకటే. చీకటి నింగి చక్కటి చుక్క ఉన్నప్పుడు కావాల్సింది ఇది కాదురా. చక్కటి చుక్క పెట్టుకొని చిక్కటి నడుమున్న ఆడది కావాలిరా. కరెక్ట్ చెప్పినావు కానీ ఇయాల వీకెండ్ గారా. అయితే ఏందిరాబాయ్, ఇప్పుడు మన ప్రదీప్ గారు తలుచుకుంటే 10 నిమిషాలు. ఆడు ఈడేందయ్యా తలుచుకోవడం, అదే మా ఒంగోలు అయితే బీచ్కి వెళితే చాలు. హైదరాబాద్ మాత్రం దీంట్లో తక్కువే రా. ఇప్పుడు ఏందిరా, ఎంజాయ్ చేయడానికి నీకు ఒక అమ్మాయి కావాలి అంతే కదా, ఫోన్ చేసి పిలిపించరా. అరే ఇదేంద్రా బాయ్, ఫోన్ కలుపుతుంటే అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇవాళ నేను చాలా బిజీ, ఫోన్ చేసి చావగొట్టకు. రే అన్నీ స్విచ్ ఆఫ్, ఇవాళ వీకెండ్ కదా, టైం కూడా 11:30. ఎగేసుకునే ఆడది సొగసుకు పనికిరాదట, మీ హైదరాబాద్ వాళ్ళంతా ఇంతే మామ. రే ఈ ప్రదీప్ గారు ఒక్కసారి మాటిస్తే నెరవేరుస్తాడు. ఇప్పుడు ఇలా చేస్తావురా, చుట్టూ ఐటీ కంపెనీస్, 12:30కి ఓ బ్యాచ్ వదులుతారు, అందులో ఏదో దాన్ని వేసుకెళ్ళిపోదాం. ఇద్దిరా మగతనం అంటే, మందు తాగిపి అంటే సిల్ బాటిలే చేతికి ఇచ్చావు. రే తర్వాత ప్రాబ్లం అవుతుందేమో. మనమేం మర్డర్ చేయట్లు, మన పని అయిపోగానే దాన్ని ఎక్కడెక్కించుకున్నామో అక్కడే దింపేద్దాం. దానిలా దీనికి కూడా మనీ ఇద్దాం,
సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలాగో సాలరీస్ తక్కువ ఇస్తున్నారంట. మనం ఇచ్చే డబ్బులతో ఈ నెల అంతా షాపింగ్ చేసుకుంటుందిలే. ఈ ఎఫ్ఎం మోడ్కి ఎలా తెలుస్తుందిరా సిచ్యుయేషన్కి తగ్గట్టు పాటలేస్తాడు? ఏందో కనుక్కో. రోడ్ నంబర్ 9 వరకు లిఫ్ట్ కావాలంట. కరువుతూ ఉన్న కుక్కకి ఎముక ముక్క దొరికినట్టు మనకేంట్రా మామయ్య ఇలా? రోడ్ నంబర్ 9 ప్లాట్ నంబర్ 100/1. మా కాలనీ కదా. హరిణి ఏంటి ఇలా చేశారు? ప్లీజ్ అండి వదిలేయండి ప్లీజ్. ఊరికే ఖర్చు పెడితే ఎలా పడుకుందిరా? ఖర్చులో వాడు పీల్చాడే అది చెల్ల. ఇదేంటి టేక్ డైవర్షన్ ఉంది, మొన్న బాగానే ఉందిగా. అరే పోలీస్ రా. ఏయ్ కింది కొంగే కింది కొంగు కదిలావో పీక కోస్తా. నేను బిజీ ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తా. సార్ ఇంకి లైసెన్స్ లేదు, దాంట్లో తాయి ఉన్నాడు సార్. వీడు బండి స్ట్రైట్గా వచ్చింది కాబట్టి పక్క బంజారా హిల్స్, పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, తాగి ఉన్నారు, పక్కన అమ్మాయిలు కూడా ఉన్నారు. మీకే ఈ కారు ఉందంటే మీ బాబు బాగా బలిసినోడై ఉంటాడు. నీ వయసు పాతికేళ్ళు, ఏదైనా ఎగబడి చేస్తారు. ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చేసి రేపు స్టేషన్కి రమ్మని, ఇదంతా నాకు ఇష్టం లేదు. సరే సార్ ఉంచండి సార్ ప్లీజ్. పోలీసు వాడికి కావాల్సింది సమాధానంతో పాటు డబ్బు కూడా. నచ్చావు బాస్. చలో చలో సుమాన్ గాడే నికల్. థ్యాంక్స్ సార్.
రే ఆ బండా పండ్రా. రే వాడు దాన్ని చూసినట్టుండ్రా, జర జల్దీ పోని. రే 2 నిమిషాలు అయితే హైవే ఎక్కుతాం, 5 నిమిషాలు అయితే అడవిలో పోతాం. టెన్షన్ ఎందుకు పడుతున్నారా? ఎరా ముందు నన్ను వెళ్ళమంటారా? రే అందుకే మనలో మనకు తగ్గదాలు వస్తాయని చిట్టీలు తెచ్చాను బావా. ఏరా మామా ఏయ్. రే 4th వచ్చిందేంద్రా. రే 1st నాది వచ్చింది మామా. కంగ్రాట్స్ మామా. నా 3rd మామా. 2nd వచ్చింది భయ్యా నాకు. రే నేను ఒకదాన్ని, అవినాష్ గడు ఒకదాన్ని, తర్వాత రౌండ్ మీరా. సరే సరే ఏదో ఒకటి, టైం వేస్ట్ చేయకుండా తొందర వెళ్ళండి. చలో 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 నడ్రా. ఏయ్ రావేరా. ప్లీజ్ ప్లీజ్ అండి, నేను దండం పడతాను, వదిలేయండి ప్లీజ్ అండి. వసుంధరా నీకు కొడుకు లేడు, నాకు అమ్మ లేదు, నాకేమైనా నువ్వే కదా, వస్తాలే. సరే చెల్లి హైదరాబాద్కి వచ్చింది, నిన్ను చూస్తా అంటుంది, సాటర్డే వస్తుంది చూడు. సరే అమ్మ. సరే సరే. రే పిచ్చోడా, రే అది సెట్ కావడానికి డ్రెస్ కాదురా, అనుబంధం, అది దేవుడు చేసిన రూపం రా రే.
భూమిపై మనం ఒకరికి మంచి చేస్తే అది మంచిగానే తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడుగానే మిగిలిపోతుంది. నేను చేసింది ఎలా ఉందంటే నా దేహానికి నేనే గుంత తవ్వుకున్నట్టుంది. కాపాడరా, నువ్వు నేను చేసింది ఒకటేరా, కాకపోతే నేను ముందు చేశాను, నువ్వు తర్వాత చేశావు. మన వేళ్లతో మన కళ్ళు మనమే పొడుచుకున్నాం కదరా. నీ భార్యని నా చెల్లెల్ని చంపుకున్నాం కదా. ఇదేంటి, వీడు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నేను చనిపోయాకే ఈ కథ చెప్తున్నానండి. నా మరణం మీ కళ్ళల్లో ఆనందాన్ని కల్పిస్తుంది, అంటే నేను చేసిన తప్పు క్షమించరానిది. అందుకే పంచభూతాలు కలిసి నన్ను చంపేశాయి. కొన్ని బంధాలు శ్మశానం దాకా వస్తాయనుకుంటాను, కానీ కట్టే కాలేలోపే కన్నీళ్లు చూపించి పక్కకు తొక్కుంటాయి. ఆఖరికి రక్తం తాగే పులి కూడా రక్త సంబంధాల గురించి ఆలోచిస్తుంది. కానీ మానవత్వం ఉన్న మనుషులం ఒక ఆడదాన్ని ఎందుకు ఇలా చూస్తున్నాం? రేపు పరిచయమై నిన్న విడిపోయి ఇవాళ కలిసి ఉండేలాంటి ఇప్పటి స్నేహాలు, వాటి కోసం మీ చితిని మీరే పేర్చుకోకండి. నీ మనసు చెప్పే మాట అమ్మ మాట లాంటిది, నీ వయసు చెప్పే మాట లోకం తీరు లాంటిది. అమ్మ ప్రేమ ముందు లోకం విలువలు ఎప్పటికీ నెక్కవు.